ఇయన్ని అభివృద్ధి గని సంక్షేమ పథకాలు గని అలాగే అమరావతి ఇప్పుడు నేటి యువత జీవితాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి ఇంకోసారి ఆయన వస్తే చాలా రాష్ట్రం బాగా అభివృద్ధి పదంలో నడుస్తుంది లేకపోతే సగంలో మిగిలిపోయిన రాష్ట్రం లాగా అయిపోద్ది అలా 420ల్ని ఖైదీల్ని ఖైదీ శిక్ష అనుభవించిన వాళ్ళని వీళ్ళందరినీ నమ్మితే రాష్ట్రం ముందుకెళ్ళదు ప్రజలందరూ ఇవన్నీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవమైన వ్యక్తి భారతదేశంలోనే ఆయనంత అనుభవం ఏ నాయకుడికి ఎక్కడా లేదు అసలు ఏమి లేని రాష్ట్రాన్ని ఈరోజు ఇలా నడిపిస్తున్నాడంటే ఆయన అనుభవమే కారణం ఇప్పుడు ఇప్పుడు వచ్చే మీరు వస్తారనుకున్న వాళ్ళు కానీ వస్తే రాష్ట్రం అధోగమ్య పరిస్థితికి వెళ్ళిపోతుంది యువత అందరూ దెబ్బతింటారు ఉద్యోగాలు ఉండవు ఏముండవు ఇప్పుడు అమరావతి కూడా సగంలో ఆగిపోద్ది అవునండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే చాలా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందండి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అది కుట్రపూర్తి రాజకీయం అండి చాలా తప్పు మేము ఎన్నో సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుండి లబ్ధి పొంది ఉన్నాము నేను ఐదుగురికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 50 మందికి ఇప్పించామండి సీఎం రిలీఫ్ ఫండ్ 5 లక్షలు చొప్పున ప్రమాద శాత జరిగిన వాళ్ళకి 5 ఆరుగురికి ఇప్పించాము మా ఎమ్మెల్యే గారు చేయూతగా వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి దుకాణాలు కానీ బడ్డీలు రిక్షా బళ్ళు అవన్నీ కూడా సాయం చేశారండి మిషన్లు కుట్టి మిషన్లు ఆదరణ పథకం కింద వాషింగ్ మిషన్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు విదేశీ పెట్టుబడి రావాలంటే ఆయన లాంటి తెలుగుగల ముఖ్యమంత్రి ఉండాలండి అవగాహన లేని ముఖ్యమంత్రి అనవసరము ఆయన తెలుగుగల ముఖ్యమంత్రి కాబట్టి విదేశీ వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వేచేస్తున్నారు దీనిని మించిన ఇంకా ఆదరణ పథకాలు పెడతారండి అభివృద్ధి పథకాలు ఆయన రైతులకే కానీ మహిళలకే కానీ చదువుకున్న విద్యార్థులకే కానీ చేతివృత్తుల వారికి కానీ అందరికీనండి డ్వాక్రా మహిళలకి ఇక్కడేమో మన గన్నవరం వల్లభనేని వంశీ గారు రావాలి పైనేమో మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తేనే బాగుంటుందండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ప్రజల వద్దకు మంచి పాలన బాగుంటుందని మేము కోరుకుంటాం ఎలక్షన్ల ముందు కాదండి ఇది ఇది కంటిన్యూగా ఉన్న ప్రాసెస్ మీరు చూసినట్లయితే గత ప్రభుత్వాలు బీసీ కులాలను కానీ మిగతా సామాజిక వర్గాలను కూడా అనగదొక్కి రాజశేఖర రెడ్డి గారు 94 ఉన్న బీసీ కులాలను 132 కులాలకు చేర్చారు 15 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఫెడరేషన్లన్నింటిని ఏమాత్రం పట్టించుకోకుండా నామమాత్రం ఇది ఇవి కేటాయించడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక బీసీ సప్లాన్ కానివ్వండి బీసీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం కానీ చేయడం జరిగింది బీసీల అభివృద్ధి కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది ఈ అభివృద్ధి పనులన్నీ మళ్ళీ ఇలా జరగాలంటే 100కి 100% చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిద్ది ఆయన గారు వస్తేనే భవిష్యత్ తరాలకి భవిష్యత్ అనేది ఉంటుంది చంద్రబాబు నాయుడు గారే రావాలి చంద్రబాబు నాయుడు గారే వస్తే మంచిదండి చంద్రబాబు నాయుడు గారే రావాలండి చంద్రబాబు నాయుడే కంపల్సరీ రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుతుంది సీఎంగా 100కి 100% చంద్రబాబు నాయుడు గారు మంచి కనుక సీఎం ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది దానిలో డౌట్ లేదు అభివృద్ధి కావాలి కాబట్టి తెలుగు ప్రజలంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు దానిలో డౌట్ లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి